హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం వరంగల్ హైవే జోడమెట్ల క్రాస్ రోడ్ నుంచి ఓన్లీ 500 మీటర్ దూరంలోనే ఉన్నామండి. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ తేలికొచ్చాయి. ఇవి టోటల్ మనకి 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 10 ఫ్లాట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1175 ఎసెప్ట్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. అన్ని కూడా మనకి 2 BHK వచ్చాయండి. చాలా స్పేసెస్ వచ్చాయి. ఇప్పుడు మీకు ఫ్లాట్ చూపించుకుంటే మీద డీటెయిల్స్ అన్ని చెప్తాను. మనం ఈరోజు అయితే ఇంపోసిస్ కి చాలా దగ్గరలో ఉన్నాం. నేను ఇక్కడ ఏరియాలో చేసిన ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా, మీకు ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ఉంటే సేల్ చేయొద్దని. ఇదే ఏరియాలో ఇప్పుడు మనం చూడబోయే అపార్ట్మెంట్ వచ్చింది. మీకు ఇక్కడ ఏరియాలో ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఇప్పుడే తీసి పెట్టుకోండి, ఎందుకంటే చాలా డెవలప్ అవుతుంది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి. అవన్నీ మీకు లాస్ట్ లో చూపిస్తాను, కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ లో చూడండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ ఇస్తాము, నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. ఈ అపార్ట్మెంట్ ముందు 10 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి. హెచ్ఎండి నామ్స్ ప్రకారం 8 ఫీట్ ఉండాలి, కానీ వీళ్ళైతే 10 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ వస్తుంది, అలాగే ఇందులో మనకి బోర్ ఉంది, సంప్ ఉంది, వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్. ఈచ్ ఫ్లాట్ కి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. ఇక్కడ మనకి ప్లాంటేషన్ కోసం వదిలేరండి స్పేస్ అయితే. ఇది సెక్యూరిటీ రూమ్ అండి. ఇది వచ్చేసి లిఫ్ట్. లిఫ్ట్ వచ్చేసి మనకి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్. ఇక్కడ బ్యాక్ సైడ్ సేమ్ ప్లాంటేషన్ కోసం ఇచ్చారు, గ్రీనరీ కోసం చాలా బాగా వదిలేరండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం కదండి. స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. ఒకసారి స్టెప్ చూడండి, చాలా స్లోప్ ఇచ్చారు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళని చాలా ఈజీగా ఎక్కొచ్చండి స్టెప్స్ పైన. అయితే మనకి కొరిడోర్ వచ్చేసి 7.5 ఫీట్ ఇచ్చారండి, మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. ఒక ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ అండి. అన్ని కూడా 1175 ఎసెప్ట్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తానండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇచ్చారు, ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయింది, చాలా స్టాండర్డ్ ఉంది. లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం రండి. 1175 ఎసెప్ట్ లో 2 BHK వచ్చింది, కాబట్టి చాలా స్పేసెస్ వచ్చింది. మనం లోపలికి రాగానే రైట్ సైడ్ లో పూజ రూమ్ ఉంది. ఒకసారి పూజ రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనం ఫస్ట్ లోపలికి రాగానే దేవుని దర్శనం చేసుకోవచ్చు. హాల్ కమ్ డైనింగ్ ఎల్ షేప్ వచ్చింది. ఫస్ట్ హాల్ చూద్దాం రండి. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి. మన టీవీ దగ్గరకు మనం వుడ్ వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. హాల్ చూసారు, చాలా స్పేసెస్ ఉంది. ఒకసారి హాల్ లో ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగా ఇచ్చారు. హాల్ లో చాలా పెద్ద విండో వచ్చిందండి. అన్ని విండోస్ కూడా యూపీఎస్ విండోస్. అలాగే మనకి నెట్ ఇచ్చారు, అలాగే సేఫ్టీ నీల్స్ వచ్చింది. విండో అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ కామన్ వాష్రూమ్, ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. నాకు సపరేట్ టైల్స్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్. ఇంకా ట్యాప్స్ అవన్నీ ఇంకా ఫిట్ చేయలేదండి. హౌస్ కంప్లీట్ గా వర్క్ అయిపోయింది, ఓన్లీ ట్యాప్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు డైనింగ్ ప్లేస్ చూద్దాం రండి. చెప్పాను కదా మనకి ఎల్ షేప్ లో వచ్చిందని. ఇది డైనింగ్ ప్లేస్ అండి. మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ రూమ్ పాయింట్ ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇది కిచెన్ అండి. ఒకసారి కిచెన్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది, అన్ని సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ వాష్ ఏరియా, ఇది వాష్ ఏరియా అండి. మనకి వాష్రూమ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్స్ వస్తాయి. సో చూడండి, అన్ని ఆజెస్తే ఉన్నాయి. పక్కన మనకి అపార్ట్మెంట్స్ కూడా ఉంది. మనకి మెయిన్ రోడ్ కూడా సెకండ్ బిట్ అండి. చూడండి, ఇదైతే 30 ఫీట్ రోడ్. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ముందు రోడ్ 30 ఫీట్ రోడ్ ఉందండి. మన సెట్ బ్యాక్ మాత్రం 10 ఫీట్ తీసుకున్నారు, కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ పెద్ద రోడ్ నుంచి వెళ్ళగానే వరంగల్ హైవే 500 మీటర్స్ ఉంటుందండి. లేదంటే మన అపార్ట్మెంట్ ముందు నుంచి వెళ్ళగానే 500 మీటర్స్ ఉంటుంది వరంగల్ హైవేకి. చూడండి, అన్ని ఆజెస్ అవుతున్నాయి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇక్కడ లో రూఫ్ వచ్చిందండి, పైన లో రూఫ్ ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, మనకి వాష్ బేసిన్ కోసం పాయింట్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇందులో కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా ప్లేస్ ఉంటుందండి. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో 2 విండోస్ ఇచ్చాయండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్ వచ్చింది.
అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి అండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తుంటండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. డోర్లు అయితే చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు. ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి. మనకి ఇందులో కూడా అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ గా స్పేస్ వచ్చిందండి. ఇక్కడ లో రూఫ్ వచ్చింది. ఒకసారి ఫాల్స్ అండ్ డిజైన్ ఇచ్చారు, చాలా బాగుంది డిజైన్ అయితే. అన్ని రూమ్ లో కూడా చాలా పెద్ద విండోస్ ఇచ్చారండి. ఇక్కడ బాల్కనీ, మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో బాల్కనీ ఇచ్చారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను పదండి. ఒకసారి చుట్టూ సరౌండింగ్ చూడండి. అన్ని అపార్ట్మెంట్స్ ఎంత బాగా డెవలప్ అయిందో పోచారం అయితే. నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, పోచారం అనేది చూడండి ఎంత డెవలప్ అయిందో. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసారు కదా, ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి. ఇది మనకి 1175 ఎసెప్టెడ్ 2 BHK ఇచ్చారు కాబట్టి చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 4500 ఫర్ ఎసెప్ట్ అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. అలాగే మనకి ఎంఎన్టీస్ కి ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి. ఇందులో ఏమేమి ఎంఎన్టీస్ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తాను. ఎంఎన్టీస్ వచ్చేసి మనకి ఈచ్ ఫ్లాట్ కి స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. అలాగే లిఫ్ట్ అండి, లిఫ్ట్ వచ్చేసి మనకి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు. మనకి కామన్ ఏరియా మొత్తం కూడా పవర్ బ్యాకప్ ఇస్తున్నారు. అలాగే మనకి 24 అవర్స్ సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అలాగే మనకి సెక్యూరిటీ రూమ్ ఉంటుందండి. అలాగే మనకి అన్ని ఫ్లాట్స్ కూడా ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎమంటీస్ అండి. ఇప్పుడు మనం చుట్టూ సరౌండింగ్ చూసినట్లయితే పక్కనే అక్షయ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇది వచ్చేసి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ అండి, మనకి చాలా దగ్గరలో ఉంది. అలాగే ఈ వైట్ కలర్ బిల్డింగ్ వచ్చేసి మనకి అనురాగ్ యూనివర్సిటీ అండి. ఇక్కడ వచ్చేసి మనకి నీలిమ మెడికల్ కాలేజ్ ఉంది. ఇక్కడ వచ్చేసి నారాయణ కాలేజ్ అండి. అలాగే మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే నల్ల నరసింహారెడ్డి కాలేజ్ కూడా ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అంటే సేమ్ ఉంటుంది. ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, బిల్డింగ్ పక్కన రొట్టెదమ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. వరంగల్ హైవే జోడమెట్ల క్రాస్ రోడ్ అయితే ఓన్లీ 500 మీటర్ దూరం అండి. ఈ 100 ఫీట్ రోడ్ ముందుకెళ్ళి లెఫ్ట్ కెళ్తే మనకి 500 మీటర్ దూరంలోనే మనకు వరంగల్ హైవే ఉంటుంది. మనకి ఇంఫోసిస్ క్యాంపస్ చూడండి, చాలా దగ్గరలో ఉంది, కనిపిస్తుంది రెడ్ కలర్ బిల్డింగ్ లో. మనకు ఓన్లీ 2 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. 12 కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి, ఎందుకంటే మనకి నారాపల్లి నుంచి ఫ్లవర్ అవుతుంది. ఓన్లీ మనం 15 మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. అలాగే మనకి ఎంజే షాపింగ్ మాల్ కూడా ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, డిమార్ట్స్, హాస్పిటల్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా బిజీ చేయను కూడా స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చూసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.